అరే అవన్నీ కావురాని నేను చూసిన అని చెప్తున్నా కదా, అరే మస్తుంది మచ్చాన్, నేను రాత్రి అంతా నిద్రపోలే, మొత్తం సిరీస్ కంప్లీట్ కొట్టినా తెలుసా నేను, అరే ఏమనుంది తెలుసా, అరే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు రా, అసలు పనుకుందామంటే రాత్రి కూడా నాకు అదే గుర్తొస్తుంది తెలుసా, బా ఏం మేకింగ్ ఏం టేకర్ అబ్బాయి చూస్తుంటే అమ్మ అనిపించింది నాకు, అసలు మొత్తం కంప్లీట్ చేసిన నేను రాత్రి అంతా నిద్రపోలే, మొత్తం చూసి పెట్టేసిన మచ్చ ఉండరా, నీకు వచ్చే పనికి చేస్తా. అంటే ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నా అర్థమైపోయి ఉండాలి కదా కొంచెం, మన నవంబర్ స్టోరీస్ అవునండి. స్టోరీ అయితే అమ్మ బాబోయ్ వేరే లెవెల్. అసలు తమన్నా అయితే వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. మనం స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది ఒక థ్రిల్లర్ స్టోరీ. తమన్నా ఒక ఎథికల్ హ్యాకర్, వాళ్ళ ఫాదర్ ఒక క్రైమ్ నావెల్ రైటర్. తమన్నా ఒక కొత్త ఇల్లు పర్చేస్ చేస్తుంది, అందులో మర్డర్ జరుగుతుంది. ఈ మర్డర్కి వాళ్ళ ఫాదర్కి ఏదో లింక్ ఉంటుందని పోలీసులు అనుమానిస్తారు. తను తన ఫాదర్ని ఎలా సేవ్ చేసుకుంటుందో, ఈ కేసుని ఎలా చేస్ చేస్తుందో, అతన్ని ఎలా సాల్వ్ చేస్తుందో, చివరికి ఏమవుతుందో అనేదే ఈ స్టోరీ. సిరీస్ మొత్తం ట్విస్ట్లు చేజ్లు, ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు. చూసినంతసేపు నెక్స్ట్ ఏమవుతుందో అన్న ఒక టెన్షన్. మొత్తానికి ఈ సిరీస్ మాత్రం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం మాత్రం పక్కా. డైరెక్టర్ ఇంద్రా సుబ్రహ్మణ్యన్, టేకింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇది అతని ఫస్ట్ వెబ్ సిరీస్ అయినప్పటికీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా తీశారు. డిఓపి విజువల్ స్టోరీకి తగినట్టుగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ అవుట్పుట్ని ఇచ్చారు. తమన్నా విషయానికి వస్తే తమన్నా వన్ మ్యాన్ షో అనటంలో తప్పు లేదు. తన రీసెంట్ స్టోరీ 11 అవర్స్ కంటే దీంట్లో తనది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండింది. సిరీస్ మొత్తం తన చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇందులో తమన్నా ఫాదర్ క్యారెక్టర్ అయిన గణేషన్ చాలా బాగా చేశారు. ఇంకా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ట్రయో లాంగ్వేజ్, ఒరిజినల్ మాత్రం తమిళ్. దీంట్లో 7 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎపిసోడ్ చాలా బాగుంది. అండ్ ఇది హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే వెళ్ళి హాట్స్టార్లో చూసేయండి. మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు, కానీ ఓపికతో చూడండి. సో ఈరోజుకి ఇది ఇంతే. మరిన్ని కొత్త అప్డేట్స్తో, మరిన్ని మూవీ రివ్యూస్తో, సిరీస్ రివ్యూస్తో నేను మీ ముంగడికి వచ్చేస్తాను. సో హియర్స్ ఐశ్వర్య సైనింగ్ ఆఫ్. మీరు మాత్రం లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కిందన్న బెల్ ఐకన్ని డెఫినెట్గా క్లిక్ చేయండి. గెట్ నోటిఫైడ్ ఆన్ ఎవ్రీ అప్డేట్ దట్ వీ పోస్ట్. థ్యాంక్ యూ.